ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య పరిశుద్ధ నామములో నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం యెహోషువా గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము. నేడు వారి కనులెదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. జాషువా చాప్టర్ 3 వెర్స్ 7. టుడే ఐ విల్ బిగిన్ టు ఎగ్జాల్ట్ యూ ఇన్ ద ఐస్ ఆఫ్ ఆల్. ప్రేమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు లోకంలో ఉన్న మనుషులు మిమ్మల్ని చిన్న చూపు చూస్తూ మీరు చేసే ప్రతి పనిలోనూ వారు మీకు ఇబ్బందిని కలిగిస్తూ మిమ్మల్ని కిందికి లాగివేయాలని వారు చూస్తూ ఉండొచ్చు. అలాగే మీ జీవితాన్ని గూర్చి మీరు చేస్తున్న పనిని గూర్చి వారు నవ్వుకుంటూ మిమ్మల్ని అపహసిస్తూ ఉండొచ్చు. ఈరోజు మీరు ఇలాంటి సందర్భాలను ఎదుర్కొంటూ ఉన్నట్లయితే ఈ వాగ్దానము మీ కొరకే. నీ దేవుడే వారి కనులు ఎదుట నిన్ను గొప్ప చేసి నిన్నున్నతమైన స్థితిలో ఆయన నిలబెట్టేవారు. ఆయన మోషేకు తోడై ఉండి నడిపించిన ప్రకారము మనకు వచ్చే ప్రతి వ్యతిరేకమైన సందర్భంలో కూడా ఆయనే నీకును నాకును మనందరికీ తోడై ఉండేవారు. ప్రియులారా, జీవం గల దేవుడు మన మధ్య ఉన్నాడని, ఆయన నిశ్చయంగా మన స్థితులను ఎరిగి ఉన్నారని, ప్రతి దాని ఎందు కూడా ఆయన మనల్ని విడిపించగలవారని నమ్మి విశ్వసించి నడవండి. సహోదరులారా, ఈ రోజు మీ చుట్టూ ఉన్న వారి స్థితి కంటే మీరు తక్కువ స్థితిలో ఉండొచ్చు. వారు ఉన్నంత గొప్ప స్థితిలో మీరు ఉండకపోవచ్చు. కానీ లేని వాటి కోసం ప్రయాసపడి దిగులు చెందకుండా మీకున్న వాటిని బట్టి మీరు సంతోషించి దేవునిలో ఆనందించగలిగితే ఆయనే మీ స్థితిని మార్చి సమస్త జనముల కంటే మిమ్మల్ని గొప్ప చేసి ఆశీర్వదిస్తారు. ఎవరైతే మిమ్మల్ని చిన్న చూపు చూసి మిమ్మల్ని గూర్చి అపహాసంగా ప్రవర్తించారో వారి ఎదుటే దేవుడు మిమ్మల్ని నిలబెట్టి ఉన్నతంగా దీవిస్తారు. గనుక ఈరోజు ఈ వాగ్దానం విన్న ప్రతి ఒక్కరి పట్ల దేవుడి వాగ్దానాన్ని నెరవేర్చి ఆయన మనందరి జీవితాల్లో గొప్ప మేలులను గొప్ప కార్యాలను జరిగించి తన కృపతో నింపి నడిపించును గాక. ఆమేన్.